हाई फ्रेंड्स वेलकम बैक टू असूलाज मनंदर मनान वाल तोटे की वेदा रही इधो का मैं पक्ने अड़ वाल सैट दीन फोर हाउस वैसा देंटर फोर फैमिलीस वाले अंत चूसकू उठर मैं अम्मा अन्न्य वाल 15 डेस्कस अला वी दीन अंत चूसको वेतार ఈ తోటలో చాలా రకాల చెట్లు ఉన్నాయండి అవి కొబ్బరి చెట్లు అరటి చెట్లు సపోటా జామ సీమోసిరి నేరేడు బత్తాయి మామిడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి అవే కాకుండా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా పెంచుతూ ఉంటారు ఇది చూడండి సపోటా చెట్టు దీనిలో కూడా 2 టైప్స్ ఉంది సపోటాలో కూడా यह सपोटो चटल कला बहुत नीड़गा इकड़ रेंट को पिलूल की उल्ल कड़कू उ मैं चुट अंत पल्ले वातावरण कूस ग्रीनरी चाल आह्लाद उ ఈ చెట్లన్నిటికి వాటర్ పట్టడం కోసం మా నాన్న డ్రిప్ ఇరిగేషన్ పెట్టించారు అందుకనే ఈజీగా అన్ని చెట్లకి వాటర్ మోటార్ వేయగానే అన్ని చెట్లు నడుస్తాయి ఇది చూడండి మామిడి చెట్టు అప్పుడే పూత స్టార్ట్ అయ్యింది ఉగాది దగ్గరికి వచ్చేస్తుంది కదా పూత చూడండి ఎంత పూత వచ్చిందో మేము ఉగాదికి బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి మా తోటలోకి వచ్చి అన్ని కోసుకొని వీటిల్తోనే ఉగాది పచ్చడి చేసుకుంటాము చూడండి పిందెలు కూడా స్టార్ట్ అయిపోయాయి మామిడి పిందెలు ఎప్పుడెప్పుడు ఈ కాయలు పెద్దవవుతాయో నేను వెయిటింగ్ లో ఉన్నాను మందార మొక్క ఇది పక్కన కనిపిస్తుంది కదా అదే మా హౌస్ చూడండి దాని ఆనుకొని ఉంటుంది ఈ సైట్ అంతా ఇంత బనానా ట్రీస్ ఇది అమృతపాణి చాలా స్వీట్ ఉంటుంది ఇది ఇప్పుడు ఇది కొయ్యడానికి వచ్చాను నేను ఈ సైట్ లోకి కొయ్యించడానికి చూడండి పువ్వు ఇది అరటి పువ్వు ఈ అరటి పువ్వుతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కమింగ్ వీడియోస్ లో ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను అరటి పువ్వుతో ఫ్రై ఈ బనానా ట్రీస్ లోనే ఇక్కడ రెండు రకాలు ఉంది ఒకటి అమృతపాణి చెట్టు ఇంకొకటి వచ్చి ఇది కూరకు వేసుకుంటాం కదా అరటి కాయలు బొంత అరటి అంటాం కదా ఆ చెట్టు కూడా ఉంది ఇక్కడ మా తోటలో కోళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రెంట్ కున్న అన్న వాళ్ళే దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నారు ఆ సంవత్సరాల మాయిసి చెట్లకి అప్పుడు పెట్టింది దానికి 3 సంవత్సరాలు అయ్యింది ఒకటి అది ఇప్పుడునా ఇప్పుడునా వస్తాంది అది పూత వచ్చినప్పుడు అది స్టార్టింగ్ లో చిన్న చెట్టు ఇప్పుడు అయితే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది बटेला सरपता
పైకి లేపి వస్తుంది ఇలా వంకుండల్లా అన్న కొడవల్లాగా వంకుంటే అప్పుడే చూడండి అప్పుడే పచ్చగా వచ్చేసినాయి చూడు కాయలు పైన అంతే వస్తాయి ఆ పక్క లైన్ కూడా తీసేయి మాకు లావుగా ఉంది ఇంకొచ్చి అరటికాయలు హార్వెస్టింగ్ అయిపోయిందండి. ఇది అమృతపాణి ఒక గెల కట్ చేసాము. అలాగే ఇవి బొంత అరటికాయలు ఒక బకెట్కి కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవందరము షేర్ చేసుకుంటాము. అంటే ఏ గెల కొడితే ఆ చెట్టే కొట్టాలా? ఏ గెలను కొడితే ఆ చెట్టుని వెంటనే నరికేయాలంట ఇలా, లేకపోతే పక్కనున్న చెట్లకి బలం ఉండదని చెప్పి. ఇది ఇంకా ఒక చెట్టుకు ఒక గెలే కాస్తుంది కాబట్టి దాన్ని వెంటనే నరికేయాలని ఇలా చెట్లనంతా నరికేశారు. ఈ అరటి పొదకి పైనున్న లేయర్స్ అంతా ఇలా తీసేసి లోపల వైట్గా ఒకటి ఉంటుంది కదా, దాంతో మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆ ఫ్రై ఎలా చేయాలి, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అదంతా నేను కమింగ్ వీడియోస్లో అది కూడా అప్లోడ్ చేస్తాను. పచ్చి ముల్లంగి తినల్లా ఏముండదు, మామూలుగా మిక్సీ వేసేసాడు జ్యూస్ చేసుకుని కొబ్బరి పళ్ళ అయిపోతుంది. దీన్ని విలువ తెలిసిన అసలు వదలరు, మనకి తెలవదు. పచ్చిని పప్పు దోసుకి ఇడ్లీకి మా అమ్మ పచ్చిని పప్పు ఇదే ఇది చేస్తారు. ఆకు నుంచి పూత నుంచి పండు నుంచి ఏది వేస్ట్ కాదు. ఇప్పుడు పేపర్ ప్లేట్లు అంటే ఇవి చాలా నేచర్ చాలా బాగా వస్తున్నాయి. ఉప్పు కూడా తమిళనాడులో వాళ్ళు వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు ఐటీ పూత కూడా వడ చేస్తారు కాదుకా. అరటి పూత వడలా? అరటి పూత తోట వడా అంతా తుంచేసి అక్కడ పప్పులు వేసి బ్రాహ్మణి చేస్తారట. ఒక తోట ఇది చెన్నై పోతే బ్రాహ్మణి చేస్తారు. అందరూ ఎంతమంది వచ్చింటారు. ఆడ పోయినప్పుడు తింటాం అరటి పూత వడా, చాలా బాగుంటుంది. తమిళనాడులో పూత సామతారు కదా మార్కెట్లో, పూత అరటి గోధే వాళ్ళకి ప్రతి ఒక్క వస్తువు విలువ తెలుసు. వాళ్ళందరితో కలిసి లాసే కూడా చూడండి ఎలా తీస్తుందో అరటి బోధంతా.
మా తోటలో మేము ఇలా అన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.